గుంటూరులో వీధుల పేర్ల మార్పు వివాదాస్పదమవుతోంది. ఏటి అగ్రహారంలో ఒక వీధి పేరు మార్చేశారు. అయితే కాలనీ పేరు మార్పు సమయంలో స్థానికుల అభిప్రాయం తీసుకోలేదంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మతాలను రెచ్చగొట్టేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తుందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. అసెంబ్లీలో ముస్లింలకు క్రైస్తవులకు అనుకూలమైన చట్టాలు తీసుకురావడం, హిందువుల పేర్లను మార్చడమే ఇందుకు నిదర్శనమన్నారు. గుంటూరు అగ్రహారంలోని కాలనీ పేరు మార్చకపోతే జగన్కొచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కార్పొరేషన్ తీర్మానం చేసిందని ఫాతిమా నగర్ గా మార్చడం, ఏ సగ్రహారం అని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఫాతిమా నగర్ అని పేరు మారిస్తే ఆయనకు ఆనందంగా ఉంటుందా? ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్యాలయం టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టాలని తీర్మానం చేయడం, ఈ తీర్మానాల వెనకాల వైసీపీ ప్రభుత్వం ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో హిందువులు కనపడడం లేదా? క్రైస్తవుల కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడం, ముస్లింల కోసం చట్టాన్ని చేయడం అని మాట్లాడుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో హిందువులు మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో బీజేపీ తీవ్ర